హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు స్ఫూర్తి అందిస్తుంది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి గూగుల్ పే యొక్క బంపర్ ఆఫర్స్. సో చాలామంది గూగుల్ పే ద్వారా స్క్రాచ్ కార్డు వస్తూ ఉంటాయి, అంటే లక్కీ మనీ చెప్పుకోవచ్చు. ఈ స్క్రాచ్ కార్డులో బెటర్ లక్, బెటర్ లక్, బెటర్ లక్ అని చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అలా కనిపిస్తుంది అంటే, మనం ఏ టైంలో ఎంత అమౌంట్ పే చేయాలి, ఫ్రెండ్స్ కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, క్యాజువల్గా పే చేసుకొని మళ్ళీ రిటర్న్ పే చేసుకోవచ్చు, ఇట్లా తెలివితో ఉపయోగిస్తూ ఉంటారు. మరి చేసినప్పుడల్లా ఎందుకు బెటర్ లక్ రావాలి? రావటం రీజన్ ఏంటంటే నేను చెప్తాను, వినండి. ఈ యొక్క వీడియో వింటున్నటువంటి ప్రతి ఒక్కరు, చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు దయచేసి చివరి దాకా చూడండి. మీ యొక్క గూగుల్ పే ద్వారా ఏ టైంలో మీరు పే చేస్తే మీకు స్క్రాచ్ కార్డులో మంచి అమౌంట్ అనేది వస్తుంది, అలాంటి విషయాలు నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. చాలామంది ఏంటంటే ప్రతిరోజు స్క్రాచ్ కార్డులు వస్తుంటాయి, చేసినప్పుడల్లా అమౌంట్ పే చేసినప్పుడల్లా స్క్రాచ్ కార్డు అనేది వస్తుంటుంది. కానీ గూగుల్ పే వాళ్ళు కొంత లిమిట్ అని పెట్టింటారని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 వీక్ వచ్చేసి ఇన్ని స్క్రాచ్ కార్డులు మాత్రమే వస్తాయి అమౌంట్ ఉండేటివి అని చెప్పడం జరుగుతుంది. ఇక లేదంటే మంత్లీకి ఇన్ని స్క్రాచ్ కార్డులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఈ స్క్రాచ్ కార్డులలో మాత్రమే అమౌంట్ అనేది లాటరీగా తాకడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు కింద మెన్షన్ చేసి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు వాటిని అబ్జర్వ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోలేని వాళ్ళు కావచ్చు. చదువుకున్న వాళ్ళు సడన్గా అబ్జర్వ్ చేయలేరు, చదువుకోలేని వాళ్ళు అస్సలే చేయరు. వాళ్ళు ఏంటంటే, చదువుకోలేని వాళ్ళు అమౌంట్ పంపించామా, సెండ్ అయిందా, రిసీవ్ చేసుకున్నారా లేదా, ఈ 2 ఆప్షన్స్ మాత్రమే వాళ్ళు తెలుసుకుంటారు. సెండ్ అయిందా లేదా, ఓకే సెండ్ అయింది. రిసీవ్ చేసుకున్నాడా లేదా, ఓకే వచ్చేసింది, ఓకే ఎనఫ్. ఇంకా స్క్రాచ్ కార్డ్, స్క్రాచ్ కార్డ్కి వస్తే బెటర్ లక్ అని వస్తుంది, అయ్యో రాలేదని నిరుత్సాహపడతా. కానీ ఏంటంటే ప్రతిరోజు ఎన్నో రకాలుగా మనం పే చేస్తుంటే ఒక్కోసారి రావండి, అత్యధిక మొత్తంలో అమౌంట్ పంపించినట్లయితేనే మనకు వస్తాయి. మినిమం 500 అబో లేదా 2000 అబో ఇలా చేస్తేనే వస్తుంది. అది కూడా ఏ టైంలో చేయాలి, ఎప్పుడు చేయాలనేది నేను చెప్తాను, చూడండి. చూడండి, ఇన్వైట్ ఫ్రెండ్. ఇన్వైట్ ఫ్రెండ్ అంటే ఎవరికైతే గూగుల్ పే యొక్క వినియోగించకుండా ఉంటారో వాళ్ళతో మనం చేసుకున్నటువంటి విధంగా వాళ్ళకి మన లింక్ ద్వారా వాళ్ళకి చేయించినట్లయితే ఈ యొక్క అక్టోబర్ 15 అక్టోబర్లోగా 180 రూపీస్, 180 రూపాయలు అనేది ఇవ్వబడుతుంది. అంటే ఒక వ్యక్తిని మనం జాయిన్ చేయించినట్లయితే మనకెంత వస్తుంది, 180 రూపాయలు అనేది వస్తుంది. సో ఇది ఈరోజు, గతంలో ఎంత ఉండేదంటే 50 రూపాయలు అనేది. కొత్త కస్టమర్ని లేదా కొత్త వ్యక్తిని మనం జాయిన్ చేయించినట్లయితే యాక్చువల్గా 50 రూపీస్ మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు చూడండి, ఈ యొక్క దసరా బంపర్ ఆఫర్ అనేది ఇది 15 అక్టోబర్లోగా మనం ఒక ఫ్రెండ్ని ఇన్వైట్ చేసి ఆ ఫ్రెండ్కి జాయిన్ చేయించినాం అనుకోండి, ఆ వ్యక్తికి గూగుల్ పే యొక్క చేయించామనుకోండి ఒక ఐడి, మనకి ఎంత వస్తుంది మన అకౌంట్కి, 180 రూపీస్ అని వస్తుంది. చాలా సింపుల్, చూడండి. చాలామందికి ఉండదు. సో మనం తప్పదు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి చేయించడం బెటర్. ఇక మరొక ఆఫర్, గెట్ స్క్రాచ్ కార్డ్ వర్త్ అప్ టు 1000 రూపీస్. చూడండి, ఇది 27th డిసెంబర్, గెట్ స్క్రాచ్ కార్డ్. మనం ఏం చేయాలంటే 150 రూపీస్ అనేది పే చేయాలి. పే చేయడం అంటే మళ్ళీ మాకు రిటర్న్ ఎలా వస్తుంది అని మనం అనుకోవచ్చు, కాదండి. 150 రూపీస్ మనం ఎవరు చేస్తాం, మన పక్కనున్న ఫ్రెండ్ కావచ్చు, దూరం ఉన్న ఫ్రెండ్ కావచ్చు, అన్న కావచ్చు, ఇంకా మన రిలేటివ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకెవరికైనా సరే మనం పే చేస్తాం. పే చేసిన తర్వాత ఆ ఫ్రెండ్కి మనం ఏం చెప్తామంటే, నేను నీకు 150 రూపీస్ పంపిస్తున్నాను, తిరిగి నాకు మళ్ళీ 150 రూపీస్ పంపించు. అట్లా చెప్పడం ద్వారా పంపించిన వ్యక్తికి 1000 లోపల స్క్రాచ్ కార్డ్ అనేది లభిస్తుంది. అది ఎప్పుడంటే 27th డిసెంబర్ 2019 లోపు ఈ యొక్క ఆఫర్ అనేది వర్తించడం జరుగుతుంది. ఇంకా మనం ఎవరికైతే పంపిస్తామో, మనం ఏ బి వ్యక్తికి పంపించామనుకోండి,
బి మనకు పంపిస్తే తిరిగి బీకి రాదండి. బి అనేవాడు సికి పంపించాలి 150 రూపీస్. ఇప్పుడు బి కూడా ఓ స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుంది. మళ్ళీ ఏకి ఎలా పంపించాలి? సి ద్వారా ఏకి పంపించాలి. అంటే ముగ్గురు వ్యక్తుల ద్వారా ఒకరికి పంపించిన వ్యక్తికి తిరిగి పంపించుకోకుండా మూడో వ్యక్తికి పంపించుకొని ఆ మూడో వ్యక్తి ద్వారా ఫస్ట్ వ్యక్తిని పంపించుకోవాలి. అట్లయితే ఇందులో ఇద్దరు లాభపడతారు. ఒకరు మిగిలిపోగా ఇద్దరు లాభపడతారు. వాళ్ళకి 1000 లోపల స్క్రాచ్ కార్డ్ అనేది లభిస్తుంది. ఇది ఎనీ టైం చూడండి, స్క్రాచ్ కార్డ్ అనేది వీక్లీలో మనం ప్రతి ఒక్కరికి 150 రూపీస్ పంపిస్తే అటువంటి లక్కీ కార్డ్ అనేది రాదు. ఈ లక్కీ స్క్రాచ్ కార్డ్ అనేది వీక్లీ ప్రతి వారంలో 3 సార్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది అబ్జర్వ్ చేయరు. దీన్ని అబ్జర్వ్ చేయకుండా 10 సార్లు కావచ్చు 20 సార్లు కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటారు, పే చేస్తూ ఉంటారు 150 రూపీస్. నేను నీకు పంపిస్తాను, నువ్వు నాకు పంపించు అని ఇలా చేయడం ద్వారా వాళ్ళకి బెటర్ లక్ అనే వస్తుంది. ఒక్కసారి మాత్రమే వస్తుంది, సెకండ్ టైం రావచ్చు రాకపోవచ్చు. సో బెటర్ లక్. సో ఇలా కాకుండా మనం జస్ట్ 3 టైమ్ వీక్లీలో 3 సార్లు మాత్రమే పంపించుకోండి చాలు. అలా చేయడం ద్వారా మీకు అనేది సరైనటువంటి అమౌంట్ అనేది రావటం జరుగుతుంది. స్క్రాచ్ కార్డు చూడండి, వీక్లీలో 3 స్క్రాచ్ కార్డులు మాత్రమే రావడం జరుగుతుంది. దృష్టిలో పెట్టుకోండి, ఎక్కువ సార్లు పంపించుకొని నిరుత్సాహపడకండి. ఇక మరొకటి ఏంటంటే బంపర్ ఆఫర్ చెప్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక మరిన్ని అప్డేటెడ్ విషయాలు మీకు తెలియజేయడానికి దయచేసి తెలుగు స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరిన్ని విషయాలు నేను సేవ్ చేసి పెట్టుకున్నాను, కానీ ఏంటంటే అవి డిలీట్ కావడం వల్ల. సో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. రేపటి రోజుల్లోగా దయచేసి ప్రతి ఒక్క తెలుగు స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు స్ఫూర్తిదాయకమైనటువంటి సమాచారాన్ని నేను అందించడానికి సిద్ధంగా ఉంటానని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు స్ఫూర్తి.